విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలంలో వైసీపీ జెడ్పీటీసీ 1957 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన అరబీరు సుభద్రను విశాఖ జెడ్పీ పీఠాన్ని కేటాయించినందుకు మండల ప్రజలు వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షుడు పాంగి మల్లికార్జున్ మాట్లాడుతూ జిల్లాలో చివరి మండలమైనటువంటి ముంచంగిపుట్టు మండల జెడ్పీటీసీ అరబీరు సుభద్రను జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అరుగు ఎమ్మెల్యే శెట్టి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారాయని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక వెనుకబడిన పీవీటీసీ మహిళకు అత్యున్నత పదవి ఇచ్చినందుకు చాలా గర్వంగా ఆనందంగా ఉందని అన్నారు. సుభద్రమ్మ గిరిజన ప్రాంతంలోనే పుట్టి పెరిగిన బిడ్డ కావున గిరిజన సమస్యలు పూర్తిగా అవగాహన ఉందని గిరిజన ప్రాంత అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు. పేరు పాంగి మల్లికార్జునరావు, వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షుడిని. ఈరోజు ముంచంపుట్టు ప్రజానీకం అందరూ చాలా సంతోషంగా ఉన్నాం. దీనికి కారణం ముంచంపుట్టు మండలం నుండి గెలుపొందినటువంటి సుభద్రమ్మకు ఈరోజు జిల్లా పరిషత్లో జెడ్పీ పీఠం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మాది విశాఖపట్నం జిల్లా మారుమూల ప్రాంతం ముంచంపుట్టు మండలం అండి. మన రాష్ట్రానికి చివరి మండలం మనది. ఈ రాష్ట్రంలో మన భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నేటికి 74 ఏళ్ళు గడిచిన ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కానీ ఈ ఎవరు కూడాను ఇలా వెనకబడిన గురస్తులకు ఇలా గుర్తించి ఇంత అత్యుత్తమైన గొప్ప పోస్టు రావడం చాలా గర్వకారణంగా ఉంది. మన వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మన పీటీసీ కులస్తులకు విశాఖపట్నంలో జడి పీఠం కేటాయించిన చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరియు పీటీసీ కులస్తులు అంటే ముంచంపుట్టు మండలంలో పోడు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతుంటామండి. ఇలా గుర్తించినందుకు మన రాష్ట్రం మొత్తం కూడా మారుమోగుతుంది. దీనికి కారణం మన ఎమ్మెల్యే గారు జగనన్న దృష్టికి తీసుకెళ్ళి ఇలాగా పీటీసీ కులస్తులు అంటే మన లోకల్లో ఉన్న పరిస్థితుల ప్రభావం అన్నీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. డెవలప్మెంట్ విషయాల్లో కూడాను ఇక్కడే పుట్టి పెరిగిన అమ్మాయి కావున ఎక్కడ రోడ్లు లేకపోయినా, ఎక్కడ మంచినీళ్ళు లేకపోయినా, ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు ఎక్కడ ఏటున్నా అవి అన్నీ తెలిసిన ఆమె ఆవిడ ద్వారా